మొన్న ఎక్కడో టీవీలో మాట్లాడిండు, ఆయన బీజేపీలో చేరినాక కొత్త భాష నేర్చుకుంటున్నాడు. ఏమంటుండు, ఇలా అన్నం పెట్టి నీకు అక్షరాలు నేర్పి నిన్ను నాయకుడిగా తయారు చేసి ఆరు సార్లు ఎమ్మెల్యే చేసి రెండు సార్లు మంత్రి చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని రా అని అనొచ్చా? రా అని కేసీఆర్ ను సంబోధించచ్చా? ఈటల రాజేందర్ గారు నన్ను పట్టుకొని ఒరే హరీష్ ఇటు రా అంటుండు నన్ను పట్టుకొని, ఇగో ఇది నీ సంస్కారం. సరే నువ్వు ఎట్లా మాట్లాడినా నీలాగా నేను సంస్కారాన్ని తగ్గించుకోదలుచుకోలే. నువ్వు నీ ఆస్తులు కాపాడుకోవడం కోసం లెఫ్టిజం వదిలిపెట్టి రైటిజంలో చేరినావు, నీ వామపక్ష భావాలను వదులుకున్నావు, నీ సిద్ధాంతాలను వదులుకున్నావు, నువ్వు మాత్రం రైటిజంలకు పోయినావు. నీ భాష మారింది బీజేపీలో మారే చేరంగానే, కానీ మేం మాత్రం మారం. నేను రాజేందర్ గారు అనే పిలుస్తాం, ఉన్న విషయాలే చెప్తాం ప్రజలకు. నీలాగా మేము భాషను మార్చో భావాన్ని మార్చి చెప్పేటువంటి నాయకులం కాదు. మీరు ఆలోచించాలి. సరే మేము అర్థం చేసుకుంటాం, నువ్వు అట్లా మాట్లాడినావంటే నీ ఫ్రస్ట్రేషన్, నీకు ఓటమి భయం పట్టుకున్నది, ఓడిపోతున్నా అనే భయములో మాటలు తూలుతున్నావు, మాటలు జారుతున్నావు అనే విషయం ఆ మాత్రం అర్థం చేసుకునే పరిజ్ఞానం నాకు ఉన్నది. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన చెలుపూర్లో మన రాజశేఖర్ ఉన్నట్టుంది ఇక్కడ, ఏమని ఇచ్చినా అరే వీళ్ళని పెడతా వాళ్ళని పెడతాను ఎందుకంటావయ్యా, ఎందుకంటావు నువ్వు? ప్రగతి భవన్లో కూర్చొని నువ్వు రచించుడు, సిద్దిపేటలో కూర్చొని ఆయన రచించుడు, ఎందుకు మీ రచనలు? మీకు దమ్ముంటే రా నా హుజూరాబాద్కి, దమ్ముంటే రా నా హుజూరాబాద్కి. మీరు నిలబడతారా, వారు నిలబడతారా, ఎవరు నిలబడ్డా సై చూసుకుందాం అని చెప్పి ఇస్తే దాన్ని టీవీలో ఏదో రా అన్నాడని చెప్పి అన్నాడు. నా 18 సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు సంస్కారహీనంగా ఇప్పుడు మాట్లాడలే. శవాల మోసిన సందర్భంలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సంస్కారవంతంగానే మాట్లాడే ప్రయత్నం చేసి తప్ప సంస్కారహీనంగా ఇప్పుడు ప్రవర్తించలేదు. ఇవాళకి నా మీద కింత చేస్తున్నా కూడా నేను కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. కానీ ఇవాళ కేసీఆర్ డైరెక్ట్ అడుగుతున్నా నేను, ఇవాళ హరీష్ రావు గారిని డైరెక్ట్ అడుగుతున్నాను. 2014 పూర్వం నీ బిజినెస్ ఏందో నా బిజినెస్ ఏందో మీకు తెలుసు, నీ ఆస్తులేందో నా ఆస్తులేందో తెలుసు. పొంగలి చెప్తున్నాడ 1,000 కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చినాం ఇటల అందరికి, దా చూపిస్తూ 100 కోట్ల రూపాయల భూమికి సాయం చేసినాం. అది ఎంత నీచమంటే పద్ధతి ప్రకారంగా అయ్యేటువంటి పనుల మీద కూడా వీళ్ళ ఆధిపత్యం పెట్టుకొని కన్వర్షన్ ఉంటుంది. నా ఊర్లో కమలాపూర్లో ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే దరఖాస్తు చేసుకుంటాం, నాది వ్యవసాయ భూమి ఉన్నది నాకు కన్వర్షన్ చేసి ఇవ్వమని చెప్తే ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకుంటే అయిపోతుంది అది. కానీ హైదరాబాద్లో ఏ కన్వర్షన్ చేయాలన్నా కూడా కేటీఆర్ గారు తెలియకుండా చేయరాదు, కేసీఆర్ తెలియకుండా చేయరాదు. పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నాను, నేను మాట్లాడను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆర్జే న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.